హాయ్ వియర్స్, వెల్కమ్ టు మోడర్న్ ఐడియాస్ రాజేందర్ బోండ్లా. ఎప్పటికప్పుడు విద్యార్థులకి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ కోర్సుల గురించి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అతి తొందరలోనే మిమ్మల్ని ఉద్యోగంలో స్థిరపడేలా చేయే ఉద్దేశంతోనే మా మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్ మేము ప్రయత్నం చేసినాం. ఈరోజు తెలంగాణ హైకోర్టు వివిధ పాత జిల్లాలలో ఉన్నటువంటి కోర్టులు, అలాగే రెవెన్యూ డివిజన్లో ఉన్న కోర్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా కేవలం 7వ తరగతి పాస్తోనే, అంటే 10th ఫెయిల్ అయి ఉండాలి, 7వ తరగతి పాస్తోనే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందండి. ఇందులో అతి ఎక్కువగా పోస్టులే వీటికి సంబంధించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అయితే చాలామంది నాకున్న సబ్స్క్రైబర్లో 10th పాస్ అయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ సారీ మై డియర్స్, మీరు 10th ఫెయిల్ అయ్యేది ఉండే జోక్గా చెప్తున్నాను. ఇది 7th పాస్ అయ్యి 10th ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రం లైఫ్లో మొట్టమొదటిసారి మంచి అవకాశం వచ్చేసింది. దీని గురించి ఇప్పుడు డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో కొంచెం ఫన్నీగా అనిపించిన, ఇన్ని రోజుల వరకు 10th ఫెయిల్ అయితే నీకెవడరా, నేను ఎవడ పట్టించుకున్నా అన్నారు, కానీ కోర్టు మాత్రం గుర్తించిందండి 10th ఫెయిల్ అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తామని అత్యంత ఎక్కువ పోస్టులతో జిల్లా కోర్టులు హైకోర్టు ముందుకు వచ్చింది. దీంట్లో ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి వచ్చేసి మనకి డేట్ 5th నుండి స్టార్ట్ అయ్యి 4th అయిపోతుందండి. సో అప్లై చేసుకోవాల్సినటువంటి వెబ్సైట్లు ఏంటంటే hcc.ts.nic.in లేదా districts.ecourse.gov. అయితే వీళ్ళ సాలరీ చూస్తే సాలరీని తక్కువ లేదండి నాయన, 13,000 రూపాయలు. అంటే హెచ్ఆర్ఏ డిఏ కలుపుకుంటే ఆల్మోస్ట్ 26,000 ప్లేస్లో వస్తుంది నాకున్న అనుభవం ప్రకారం. సో స్టార్టింగ్లో 26,000, అది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం, అది జిల్లా కోర్టులో వేయడం. జిల్లా కోర్టులో అంటే ఇక లాయర్లతో కలిసేసి జడ్జితో కలిసి ఉండే జాబ్ కాబట్టి సో మంచి జాబే. ముందుగా మనం ఆదిలాబాద్ జిల్లాలో వేకెన్సీ చూసుకున్నట్టయితే పాత ఆదిలాబాద్ జిల్లా లేకుండా 40 పోస్టులు ఉన్నాయి, దీంట్లో ఓపెన్లో 20 పోస్టులు ఉన్నాయండి. తర్వాత వచ్చేసి ఖమ్మం జిల్లాలో తీసుకుంటే 78, సో ఓపెన్లో ఏకంగా 37 పోస్టులు ఉన్నాయి, సో చాలా గ్రేట్. ఇక కరీంనగర్లో చూసుకున్నట్టయితే 1 కాదు 2 కాదు 96 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఎస్ఎస్సీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కరీంనగర్ వాళ్ళు తొందరగా అప్లై చేసుకోవాలి. ఓపెన్లోనే 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజర్వేషన్ల వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. మహబూబ్ నగర్ 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెదక్ వచ్చేసి 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే 80 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో ఏకంగా 78 పోస్టులు ఉన్నాయండి. ఇందులో ఓపెన్ ఉమెన్ వాళ్ళకి ఏకంగా 13 పోస్టులు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్ 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు హైదరాబాద్ సిటీ వరకు చూసుకున్నట్టే 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో చూసుకుంటే 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిటీ స్మాల్ కాజ్ కోర్టు చూసుకున్నట్టయితే 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకనమిక్ అఫెన్సెస్ సంబంధించిన దాంట్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జ్ విషయంలో చూసుకుంటే 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ సోషల్ వెల్ఫేర్లో 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవి మన తెలంగాణ ఆఫీస్ సబార్డినేట్ 7th ఫెయిల్ అయిన వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉద్యోగాల కానుక. ఇక క్వాలిఫికేషన్ చూసుకోండి, వెరీ సింపుల్ అండి. 7th పాస్ అయి ఉండాలట లేదా 10th ఫెయిల్ అయ్యే ఉండాలట. సో 10th పాస్ అయి ఉంటే దీనికి నాట్ ఎలిజిబుల్ అంట. సో ఇది అద్భుతమైన అవకాశం ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ మోర్ దెన్ దట్ విల్ నాట్ బి కన్సిడర్ ఎలిజిబుల్, అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళ మాత్రమే ఈ అవకాశం ఉందన్నమాట. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే 34 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే 39, ఎస్సీ ఎస్టీ బీసీ 39 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఆన్లైన్ అప్లికేషన్ డబ్బులు చూసుకున్నట్టయితే ఓసీబీసీలు 800 రూపీస్ ఆన్లైన్ ద్వారా ఫీజ్ పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత దీనికి ఎలా తీసుకుంటారు, ఎగ్జామ్ పెడతారండి. ఈ ఎగ్జామ్ విషయంలో తీసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి 7th పాస్ అయ్యి 10th ఫెయిల్ అయినప్పటికీ కూడా వీళ్ళకి కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి. కంప్యూటర్లో మౌజ్ కీబోర్డు ఇవన్నీ కొంచెం అవగాహన ఉండి వీళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి వీళ్ళకి కూడా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏం చేస్తారంటే ఈ ఎగ్జామ్లో 2 రకాల సిస్టమ్ ఉంటుందండి. ఒకటి 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, 20 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 80 మార్కుల ఎగ్జామ్ విషయంలో తీసుకుంటే 80 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఎవరన్నా నన్ను అడగవచ్చు, సార్ మేము ఎప్పుడో 10వ తరగతి ఫెయిల్ అయినాం సార్, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ నాకేం తెలుస్తుంది, ఇంగ్లీష్ నాకేం తెలుస్తుంది అంటే, ఇది అప్ టు 8th క్లాస్ ఉన్న వరకు ఇంగ్లీష్లో ఉన్న వరకే ఉంటుందండి. సో జనరల్ నాలెడ్జ్ అంటే ఏదైనా న్యూస్ పేపర్ చదువుకోవడం, ఏదైనా మంచి బుక్ చదువుకోవడం, లేదా ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే జనరల్ నాలెడ్జ్ మీకు ఈజీగానే వస్తుంది. ఇంగ్లీష్ విషయంలో కొంచెం కష్టపడాల్సి ఉంది.
నేను కూడా ఇంగ్లీష్కి సంబంధించి వీడియోలు ఉచితంగా వీడియోలు పెడదామని అనే ప్రయత్నం ఉన్నాను. రెండు మూడు రికార్డ్ అయినాయి, మిగతా కూడా రికార్డ్ చేసే పనిలో ఉన్నాను. ఒక మూడు రోజులు ఆడలేసి వస్తే సో ఉచితంగా ఇంగ్లీష్ గురురాజ్ అనే యూట్యూబ్ ఛానల్లో వీటిని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. అయితే 80 ప్రశ్నలకి 80 మార్కులు. ఇక తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలలో ఉంటుందండి. సో మినిమం పాస్ మార్కులు ఓసీ 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ 30%, కాకపోతే జాబులు అంటే మోర్ దెన్ 80% ఉండాలి. ఈ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూలో 1:3 అంటే మీ జిల్లాలో 60 పోస్టులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6×18 అంటే 180 మందిని ఇంటర్వ్యూ పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎలా ఉన్నారో మీ పర్ఫార్మెన్స్ని బట్టి తీసుకుంటారు అన్నమాట. అయితే అప్లై చేసే వాళ్ళు సౌండ్ హెల్త్ కొంచెం ఆరోగ్యంగా ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, కోర్టులలో పోలీస్ స్టేషన్లు ఎలాంటి జాబ్ అంటే కేసులు అవి ఉండకూడదు. ఇకపోతే ఇక్కడ ఇంకొక విషయం అన్నారు, ఈ జాబ్కి వచ్చే వాళ్ళకి కొంచెం ఎలక్ట్రిసిటీ మీద కొంచెం అవగాహన ఉండాలి, తర్వాత ప్లంబింగ్ మీద అవగాహన ఉండాలి, టీ పెట్టడం, కొంచెం వంట చేయడం మీద కూడా అవగాహన ఉండాలన్నారు. ఇదంతా సర్టిఫికెట్ అడగలేదు, కామన్గా మగ ఆడ అందరికీ ఇది తెలిసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదండి దాని గురించి. ఇకపోతే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూ అనగానే ఏదో ఊహించుకోకండి, చాలా వైవా వైస్ జస్ట్ నీ పేరేంటి, నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడ పోయినా, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగే ఇంటర్వ్యూ కాల్ అంటే నేను మాకు ఇంటర్వ్యూ కూడా చేస్తాను నా ఛానల్ ద్వారా. మీరు ఏమైనా ఫాస్ అయిన వాళ్ళు ఉంటే నాకు ఎంటర్ మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇంటర్వ్యూ ఎలా వెళ్ళాలి నేను మాకు ఇంటర్వ్యూ చేస్తాను. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడితే మీరు ఆన్సర్ ఇవ్వచ్చు, మీరు ఒకవేళ వీలైతే నేను మిమ్మల్ని వీడియో చేస్తాను, దాని గురించి ఇబ్బంది పడకండి. అయితే మీరు ఎప్పుడో పాతకాలంలో 7th చదివి ఉంటారు కాబట్టి ఆ 7th సర్టిఫికెట్ ఆ స్టడీ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. 10th ఫెయిల్ అయి ఉంటే కనుక మీరు ఏ స్కూల్లో ఆ కాలంలో మరి 10th ఫెయిల్ అయినారో ఆ స్కూల్ నుండి 9th కానీ 10th కానీ తర్వాత 7th కానీ ఉంటే ఆ సర్టిఫికెట్లు స్టడీ సర్టిఫికెట్లు కొంచెం వెతికి ఆ ఫైల్స్ అన్ని దుమ్ము దులిపి అట్లని బయటకు పట్టుకురండి. తర్వాత ఈ సంవత్సరం March 31 తర్వాత ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసినటువంటి క్యాస్ సర్టిఫికెట్ మీకు ఉండాలి. దీంతోపాటు బోనఫైడ్ సర్టిఫికెట్లు స్టడీ సర్టిఫికెట్లు అన్ని రెడీ చేసుకుని పెట్టుకోండి. సో 7th క్లాస్ ఎగ్జామినేషన్ రాసినటువంటి వాళ్ళు ఈ 7th క్లాస్ సంబంధించిన మెమో రాసి మంటే స్కూల్లో రాస్తారు, టీసీ సరిపోతుంది, ఇవన్నీ డాక్యుమెంట్ తెచ్చుకోండి. పిహెచ్సి వాళ్ళైతే అది కూడా తెచ్చుకోవాలి. ఇక మీ జిల్లాలో తక్కువ పోస్టులు అంటే మీరు పక్క జిల్లా కూడా పరీక్ష రాయచ్చండి. అయితే మీకు పక్క జిల్లాలు రాస్తే కేవలం 5% రిజర్వేషన్ ఉంటుంది, అంటే పాత జిల్లాలు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్త జిల్లాల ప్రకారం ఈ నోటిఫికేషన్ లేదు. సో ఎవరైతే 10th ఫెయిల్ అయి ఉన్నారో మీరు చాలా అదృష్టవంతులండి. మేమందరం 10th పాస్ అయ్యి ఇబ్బంది పడుతున్నామని చాలామంది నాకు ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుతున్నారు. సో మీరంతా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఒకవేళ మీ ఊర్లో ఎవరైనా ఉంటే ఇలా చెప్పండి. సో నిరుద్యోగులను మన ఉద్యోగులు మారుద్దాం, ఎందుకంటే ఈ జాబ్లోనే 80-90 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి. కోర్టులో వేయడం చాలా అఫీషియల్ జాబ్ అండి ఇది. సో ఎంతోమంది ప్రజలకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా హెల్ప్ చేసిన ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు దీన్ని కూడా నేను స్పెషల్ వీడియో చేయాలని ఉన్నాను, టైం తక్కువగా ఉంది. ఒకసారి ముందుగా మీ డీటెయిల్స్ అన్నీ ముందు అప్లోడ్ చేయాలి. పార్ట్ ఏలో అంటే రిజిస్ట్రేషన్ చేయాలి, ఆధార్ కార్డు దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడితో. దాని తర్వాత సెకండ్ స్టెప్లో వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. సో ఏమన్నా అప్లికేషన్ ఫామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇబ్బంది ఉన్నా నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను మీకు ఇమీడియట్గా రిప్లై చేస్తూ ఉంటాను. ఈ కోర్టు జాబ్లకి అన్ని జాబ్లకి ఎలా ప్రిపేర్ కావాలి, ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి, అసలు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాస్తారు, ఆన్లైన్ ఎగ్జామ్ రాసే ముందు మీరు తీసుకోవాల్సిన మినిమం మీకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక సపరేట్ వీడియో చేయబోతున్నాను. ఐ థింక్ ఈ సండేలోపు నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. So thank you one and all, me Rajendhar Bondla.